విద్యా విధానాన్ని వ్యతిరేకించండి. ఉద్యోగాలను కోల్పోగొట్టేటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించండి. ఎస్టీటీలు 34,000 మందిని తీసి పక్కన పెట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించండి. ఎస్టీటీలను 34,000 మందిని తీసి పక్కన పెట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించండి. అమలు చేయాలి నూతన వ్యతిరేకించండి. నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించండి. అమలు చేయాలి ప్రస్తుత విద్యా విధానాన్ని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 172 జీవోలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని 70,000 మంది పనిచేస్తా ఉన్నారు. ఈ 70,000 మందిలో ఉన్న 34,000 మందిని 172 జీవోతో ఒక్క కలం పొడితో రాష్ట్ర ప్రభుత్వం తీసి పక్కన పెట్టే పని చేస్తుంది. అదిగాక ఈరోజు ఏదైతే అంగన్వాడీలు ఉన్నాయో అంగన్వాడీ సెంటర్లని ప్రభుత్వ పాఠశాలలుగా మార్చేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. 1-2 తరగతులు మరి అంగన్వాడీలకు అప్పచెప్పి ఈ నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే దానికోసం చూస్తూ ఉంది. ఇది చాలా తీవ్ర నష్టదాయకమైనటువంటి విధానం. దీనివల్ల 34,000 ఎస్జిటి ఉద్యోగాలు పోవటమే కాకుండా ఈరోజు అంగన్వాడీలు తల్లులకు పిల్లలకు సేవ చేస్తూ రాష్ట్రంలోనే స్త్రీ శిశు తల్లుల మరణాలను తగ్గించే దాంట్లో ముందున్నారు. అట్లాంటి పనిచేసేటువంటి పిల్లల బాధ్యత చూసేటువంటి అంగన్వాడీలపై మరింత భారం మోపేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం 172 జీవో తెచ్చింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ఐక్య ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే 172 జీవో తీసుకొచ్చి నష్టం చేయాలని చూస్తుందో దీన్ని వెనక్కి తీసుకోవాలని అన్ని సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. బాబు ఎంఈఓని రెగ్యులర్ గా ఇవ్వాలని గొడవ కూడా చేద్దామయ్యా.